హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే జెన్టిక్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్ అనువంశకత సూత్రాలు వైవిధ్యాలు దీనికి సంబంధించినటువంటి ఇన్కంప్లీట్ డామినెన్స్ అనే టాపిక్ ఏంటంటే డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి చూడండి వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న సరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కంప్లీట్ డామినెన్స్ సో ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఆల్రెడీ మీరు మనం ఏంటంటే మోనోహైబ్రిడ్ క్రాస్ సంబంధించి అయితే మాత్రం వీడియోస్ చేయడం జరిగింది మోనోహైబ్రిడ్ క్రాస్లో క్యాపిటల్టీస్ అలాగే మనకి క్యాపిటల్టీ టాల్ ప్లాంట్ని డ్వార్ఫ్ ప్లాంట్ రెండింటిని కూడా క్రాస్ చేసినప్పుడు ఎఫ్ వన్ జెండర్స్ అంటే టాల్ ప్లాంట్స్ రావడం జరిగింది అలాగే ఎఫ్ టూ జనరర్స్కి వస్తే టాల్ ప్లాంట్తో పాటు డ్వార్ఫ్ కూడా కనిపిస్తుంది అంటే టూ క్యారెక్టర్స్ పేరెంట్స్లో ఉన్న క్యారెక్టర్స్ రెండు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరిగింది కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్కి వస్తే కొంత డిఫరెంట్గా ఉంటుంది ఏంటో డిఫరెన్స్ అని చూస్తే చూడండి వెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ పీస్ వర్ రిపీటెడ్ యూజింగ్ అదర్ ట్రేడ్స్ ఇన్ ఇన్ అదర్ ప్లాంట్స్ అంటే మెండల్ ఏం చేశారంటే ఓన్లీ పీ ప్లాంట్ మీద కాకుండా రిమైనింగ్ అదర్ ప్లాంట్స్ మీద కూడా ఏవైతే రీసెర్చ్ ఎక్స్ప్మెంట్స్ అనేవి చేయడం జరిగింది ఒక పీ ప్లాంట్ కాకుండా రిమైనింగ్ ప్లాంట్స్ మీద కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇట్ వాజ్ ఫౌండ్ దట్ సమ్ టైమ్స్ ద వన్ హ్యాడ్ ఫీనో టైప్ ద డిడ్ నాట్ రిసెంబుల్ ఐదర్ ఆఫ్ ద టూ పేరెంట్స్ అండ్ వాజ్ ఇన్ బిట్వీన్ ద టూ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన పీ ప్లాంట్ కాకుండా రిమైనింగ్ ప్లాంట్స్ మీద కూడా రిమైనింగ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ మీద అంటే ప్లాంట్స్ మీద కూడా ఈయన హైబ్రిడేషన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే సమ్ టైమ్స్ సమ్టైమ్స్ చూడండి టైమ్స్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ జనరేషన్ ఏదైతుందో ఫీనో టైప్ ఫినో టైప్ అంటే మనం చూడడానికి చూడడానికి ఆ ప్లాంట్ ఏ విధంగా ఉన్నది అన్నది డిడ్ నాట్ రిసెంబుల్ ఎయిదర్ ఆఫ్ ద టూ పేరెంట్స్ టూ పేరెంట్స్ని రిసెంబుల్ చేయలేదు అంటే టూ పేరెంట్స్ తాలూకా క్యారెక్టర్స్ కూడా వాటిలో కనిపించలేదు అండ్ వాజ్ బిట్వీన్ ద టూ ఆ రెండిటికి మధ్యలో రావడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ డామినెంట్ రెస్సివ్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా డామినేట్ చేయ చేయలేకపోతుంది రెస్సీవ్ని అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే అందుకనే బిట్వీన్ ద టూ రెండిటికి మధ్యలో రావడం జరుగుతుంది ప్లాంట్ అనేది సో అదేంటని చూద్దాం ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫ్లవర్ కలర్ ఎంత డాగ్ ఫ్లవర్ డాగ్ ఫ్లవర్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు స్నాప్ డ్రాగన్ స్నాప్ డ్రాగన్ సో ఈ స్నాప్ డ్రాగన్లో ఆంథిరియం స్పీసెస్ ఉందో దానికి సంబంధించి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇన్కంప్లీట్ డామినెన్స్ అనుకున్నా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మాత్రం గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఇన్కంప్లీట్ డామినెన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ చూడండి నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇన్ ద క్రాస్ బిట్వీన్ టూ బ్రీడ్ రెడ్ ఫ్లవర్డ్ అండ్ ట్రూ బ్రీడ్ వైట్ ఫ్లవర్డ్ ప్లాంట్స్ ఏదైతే ఈ డాగ్ ఫ్లవర్ స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్లాంట్ ఉందో ఇక్కడ చూడండి క్యాప్లార్ క్యాప్లార్ అనేది ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్ని తీసుకోవడం జరిగింది స్మాలర్ స్మాలర్ వచ్చేసరికి అంటే వైట్ కలర్ ప్లాంట్ని తీసుకో ఒకటి మేల్ ఒకటి ఫిమేల్ కింద తీసుకొని వీరింటిని కూడా ఏంటంటే పేరెంట్స్ సో పీ జనరేషన్ అంటే పేరెంట్ జనరేషన్స్ కింద అయితే మాత్రం ఈ తీసుకోవడం జరిగింది అయితే దీని నుంచి చూసినటువంటి గ్యామెట్ క్యాపిటలర్ వస్తుంది దీని నుంచి వచ్చిన గ్యామిట్ ఏంటంటే స్మాలర్ వస్తుంది సో రెండు కలిపి క్యాపిటలర్ స్మాలర్ అనేటువంటి హెట్రోజైగస్ ఫామ్ ప్లాంట్ అని ప్రొడ్యూస్ అయింది ఇది యాక్చువల్గా ఇక్కడ మనం ఇదివరకు చెప్పినటువంటి మోనోహైబ్రిడ్ క్రాస్ ప్రకారం చూసుకుంటే అంటే క్యాపిటల్టీ క్యాపిటల్టీ టాల్ అని చెప్పుకున్నాం స్మాల్ టీ స్మాలిటీ డార్ఫ్ అనుకున్నాం సో కాబట్టి హెట్రోజైగస్ క్యాపిటల్టీ టీ ఫార్మ్ అయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే టాల్ ప్లాంటే ప్రొడ్యూస్ అయింది సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏం జరగాలంటే ఆర్ స్మాలర్ రెండు కలిపి క్యాపిటలర్ స్మాలర్ ఎప్పుడు జైగస్ ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి బయటకి మనకి రెడ్ కలర్ ఫ్లవరే కనిపించాలి కానీ ఇక్కడ దానికి భిన్నంగా పింక్ కలర్ ప్రొడ్యూస్ అవడం జరిగింది సో ఇది ఇక్కడ అందుకని అంటే ఇక్కడ మనకి ఏంటంటే పింక్ రెడ్ వైట్ రెండు మిక్స్ చేస్తే మనకి పింక్ కలర్ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది సో కాబట్టి ఈ రెండింటిని కూడా రెండింటిని కలిపి మనకి పింక్ కలర్ ప్రొడ్యూస్ అవడం జరిగింది సో అదేనకొండి టూ అండ్ వాజ్ ఇన్ బిట్వీన్ ద టూ రెండిటికి మధ్యలో మధ్యస్థంగా అటు వైటు కాదు ఇటు రెడ్ కాదు రెండిటికి మధ్యంగా మనకి ఇన్ మనకి ఏ పింక్ కలర్ ఫ్లవర్స్ అనే ప్రొడ్యూస్ అవడం జరిగింది ఎఫ్ వన్ జనరేషన్ లో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఇక్కడ మనకి ఆల్రెడీ చూడండి ట్రూ బ్రీడ్ క్యాప్లర్ క్యాప్లర్ కి అలాగే ట్రూ బ్రీడ్ స్మాలర్ స్మాలర్ కి వైట్ రెడ్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ చేస్తే ఎఫ్ వన్ జనరల్స్ లో క్యాప్లర్ స్మాలర్ అనేటువంటి హెట్రోజైగా వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి వెన్ ద ఎఫ్ వన్ వర్ సెల్ఫ్ పాలినేట్ ఎఫ్ వన్ జనరేషన్ మళ్ళీ సెల్ఫ్ పాలినేట్ చేస్తే ఆ ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద ఎఫ్ టూ రిజల్టింగ్ ఆఫ్ ద ఫ్లవర్ రేస్ యూజ్ వన్ ఈజ్ టు ఈజ్ టు వన్ చాలా ఇంపార్టెంట్ వన్ ఈజ్ టూ టూ ఈస్ టూ వన్ కింద అయితే మాత్రం ప్రొడ్యూస్ అవడం జరిగింది హియర్ ద జీనోటైపిక్ రేషియో వర్ ఎగ్జాక్ట్లీ యాజ్ వీ వుడ్ ఎక్స్పెక్టెడ్ టు ఎనీ మెండలినియన్ మోనోహైబ్రిడ్ క్రాస్ మెండలి మోనోహైబ్రిడ్ క్రాస్ కి అయితే మాత్రం రేషియోస్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే ఫీనోటైపిక్ రేషియో అనుకున్నామో ఇదివరకు మోనోహైబ్రిడ్ క్రాస్లో పీప్లాంట్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మోనో ఏదైతే ఫీనోటైపిక్ రేషియో ఉందో అంటే విజిబుల్ గా ఉన్నట్టు ఉన్నది అవుతుందంటే త్రీ ప్లా ట్వాల్ ప్లాంట్స్ను వన్ ర్ఫ్ ప్లాంట్ ఉంటుంది ఫినో టైప్ అలాగే జీనో టైప్ రేషియోకి వచ్చేసరికి ఏంటంటే ఒక ట్ర ఒక టాల్ ప్లాంట్ అంటే హోమోజైకి సంబంధించిన అంటే క్యాపిటల్టీ క్యాపిటల్టీ ఉన్నది ఒకటి క్యాపిటల్టీ స్మాలిటీ ఉన్నది రెండు ప్రొడ్యూస్ అవుతాయి అలాగే స్మాల్ టీ స్మాల్ టీ అనేది ఒకటి ప్రొడ్యూస్ వన్ టు టూ ఈస్టు వన్ రేషియో వస్తుంది కానీ ఈ ఇన్కంప్లీట్ డామినెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే త్రీ ఈస్ టు వన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫీనో టైప్ రేషియో ఉందో ఆ త్రీ ఇస్ టు వన్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ కనిపించదు ఎందుకు కనిపించదు అంటే ఇక్కడ మీకు ఫినోటైపిక్ రేస్ ఈ ప్లాంట్స్లో చూసుకుంటే ఫినోటైపిక్ రేస్ ఏమవుతుందంటే మన ఏది చూడ్డానికి ఒక రెడ్ కలర్ ఫ్లవర్ ఉన్న ప్రొడ్యూస్ అవుతుంది అలాగే రెండు పింక్ కలర్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అలాగే ఒక వైట్ కలర్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ మనకి ఫీనో రేస్ ఇన్కంప్లీట్ డామినేట్గా వస్తారు కంటే వన్ ఈస్ టూ టూ ఈస్ టూ వన్ జరుగుతుంది సో అదే జీనోటైపిక్ రేష్యూ కూడా సేమ్ క్యాప్టర్ క్యాపిటర్ ఒకటి ప్రొడ్యూస్ అయింది అలాగే క్యాప్టర్ స్మాలర్ రెండు ప్రొడ్యూస్ అవుతున్నాయి స్మాలర్ స్మాలర్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి చేంజ్ అయ్యింది కంప్లీట్ గా అంటే మోనోహైబ్రిడ్ ఇది కూడా మనకి మోనోహైబ్రిడ్ ఒక సింగిల్ క్యారెక్టర్ తీసుకునే చేయడం జరిగింది ఫ్లవర్ తల కలెక్టర్ సారీ ఫ్లవర్ తాలూకా కలర్ తీసుకొని చేశారు రెడ్ ఎల్లో వైట్ కింద రెండింటి కింద తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మాత్రం ఏంది ఇన్కంప్లీట్ డామినెంట్ అవ్వడం వల్ల ఇక్కడ మొత్తం ఫీనో టైప్ రేష్యూ అట్ ద సేమ్ టైం జీనో టైప్ రెండు కూడా ఈక్వల్ గా వన్ ఈస్ట్ టూ టూ వన్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి అందుకని చూడొచ్చు వన్ రెడ్ కలర్ క్యాప్లర్ క్యాప్లర్ ఉంది అలాగే రెండు ఏమో పింక్ కలర్ క్యాప్లర్ స్మాలర్ ఉంది అలాగే ఒకటే వైట్ కలర్ కాబట్టి స్మాలర్ స్మాల్ ఇలా మనకి ఫీనో టైప్ రేష్యూ అట్ దట్ సేమ్ టైం జీనో టైప్ రేష్యూ కూడా చేంజ్ అయ్యి రెండు కూడా మనకి ఏమవుతుందంటే వన్ ఈస్టు టూ ఈస్ టూ వన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఎంతకన్నా హెల్ప్ అవుతుంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్